విద్యుత్ రంగంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు కార్మికులు ఆందోళనకు దిగారు. కింది స్థాయి కార్మికుల నుంచి ఉన్నతాధికారుల వరకు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆందోళనకు పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ కోసం రూపొందించిన స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విద్యుత్ సంఘాల ఐకాస డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో భాగంగా హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్, పీడీసీఎల్ కార్యాలయాల వద్ద విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర విధానాలతో విద్యుత్ ఉద్యోగులతో పాటు రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. టెలికాం రంగంతో తమ శాఖను పోల్చొద్దని, ఒక్కో రంగానికి ఒక్కో టారిఫ్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతున్నట్లు చెప్పారు. విద్యుత్తునే గనక ప్రైవేటీకరణ చేస్తే ఎక్కడ లాభాలు వస్తాయో, ఏ రంగంలో లాభాలు వస్తాయో ఆ రంగానికే విద్యుత్తుని పరిమితం చేస్తారు. మనమంతా చీకట్లోకి వెళ్లాల్సి వస్తుంది, మన బోరుబావులన్నీ మూతబడాల్సి వస్తుంది, మన కరెంటు లేకుండా పోతుంది. కాబట్టి ఇది కేవలం కొద్ది మందిది మాత్రమే కాదు, మనందరి సమస్య. విదేశీ స్వదేశీ కార్పొరేట్లు అందరూ కలిసి రావచ్చు, కానీ ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం అనేటువంటిది భారతదేశం యొక్క ప్రత్యేకత. ఆర్థిక సంక్షోభం వచ్చిన లేదు కరోనా వచ్చినా వాటన్నింటినీ అధిగమించి నిలబడగలిగిందంటే ప్రభుత్వ రంగం ఉండడమే కారణం. ఆ ప్రభుత్వ రంగాన్ని మనం కాపాడుకోకపోతే ఈ వ్యవస్థ అంతా కూడా చిన్నభిన్నమైపో. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లు 2021ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ ఫర్ ప్రైవేటైజేషన్ అనేది తీసుకొచ్చి రాష్ట్రాల మీద వాళ్ళ యొక్క విద్యుత్ సంస్థలను మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ చేయాల్సిందే అని ప్రెషర్ తీసుకొస్తుంది. దానికి నిరసనగా ఈరోజు విధుల బహిష్కరణ చేపట్టడం జరుగుతుంది. సబ్సిడీ అండ్ క్రాస్ సబ్సిడీ అనేది కూడా పూర్తిగా ఎత్తివేయాల్సిందిగా ఈ యొక్క చట్టంలో రూపొందించారు. క్రాస్ సబ్సిడీ ఎత్తివేస్తే రైతులకు, గృహ వినియోగదారులకు టారిఫ్ పెరిగే అవకాశం ఉంది. అలాగే సబ్సిడీ కూడా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ విద్యుత్ సంస్థలకు ఇవ్వడం వల్ల తక్కువ ధరకు రైతులకు కొన్ని రాష్ట్రాల్లో ఫ్రీగా విద్యుత్ని ఇస్తున్నాం. కానీ ఈ ఒక సబ్సిడీ డిబిటి ద్వారా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు రైతులు వాళ్ళు వినియోగించుకున్న విద్యుత్కు బిల్లు 5,000 కానీ 6,000 కానీ నెలకు విద్యుత్ సంస్థలకు పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు పే చేయకపోతే విద్యుత్ సంస్థలు వాళ్ళ యొక్క పవర్ డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది. డిస్కనెక్ట్ చేస్తే రైతులు పంట నష్టపోయే పరిస్థితి వస్తుంది. నాగార్జునసాగర్ జెన్కో కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో కార్మికులు సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. వరంగల్లో విధులు బహిష్కరించి చెల్పూర్ కేటీపీపీ ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా విద్యుత్ కార్మికుల నుంచి ఉన్నతాధికారుల వరకు విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొన్నారు. జగిత్యాలలో విద్యుత్ ఐకాస ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. నిర్మల విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని విద్యుత్ ఉద్యోగుల ఐకాస డిమాండ్ చేసింది. ఉద్యోగుల కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఐక్యత.